అంటే డబ్బులు లేకనా లేకపోతే ఎట్లా చూడాలండి ఈ కోణాన్ని ఈ కోణం ఎలా చూడాలి అంటే కేంద్ర ప్రభుత్వము చేయవలసిన స్కీములు రాష్ట్రంలో కనుక అమలు జరిగి ఉంటే చాలా అభివృద్ధి జరిగి ఉండేది దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి అంటే ల్యాండ్ ఇవ్వాలా కొన్ని చోట్ల కొన్ని చోట్ల షేర్ ఇవ్వాలా కొన్ని చోట్ల ఎగ్జిక్యూషన్ చేయాలా ఎన్ని చెట్లు ఎన్ని అన్ని విధుల్లోనూ అన్నిట్లోనూ కాళ్ళు బారేసింది పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది అభివృద్ధి అనేటానికి స్కోపే అవకాశమే లేకుండా పోయింది అవినీతికి ఆస్కారం పెరిగింది అంటే జనాలు ఇవన్నీ చూస్తారా డెవలప్మెంట్స్ వర్క్స్ జరగట్లేవు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు వేయట్లేదు ఇవన్నీ కాదు నవరత్నాలు టైం టు టైం డబ్బులు పడుతున్నాయి ఇంకోసారి ఇంకో రకమైన సంక్షేమం ఇంకో రకమైన సంక్షేమం వస్తుంది కాబట్టి హ్యాపీ అనే ఒక భావంతో ఏమైనా ఉందేమో జనాలు మొన్న లోకల్ బాడీస్ చూసాం వాష్ అవుట్ చేసి పడేసింది టీడీపీని వైసీపీ మరి అవి ఆ కొనమే చెప్తున్నారు కదా వాలంటీర్స్ వ్యవస్థ టైం టు టైం డబ్బులు ఇవ్వడము ఇవన్నీ కలిపి కొంత జనాలు థింకింగ్ డిఫరెంట్గా ఉంది అనేది కదా థింకింగ్ ఎవరికైనా సరే అధికారం మారిన తర్వాత ఒక ఛాన్స్ ఇచ్చే చూద్దామని చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని తెచ్చుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారి పెర్ఫార్మెన్స్ తెలియడానికి కనీసం ఒక రెండు ఏళ్ళు పాలన చేస్తే తెలుస్తుంది ఇది చేశాడు రెండేళ్ళు తొమ్మిది నేళ్ళు చేశారు మీరు ఇక్కడ గమనించవలసింది అంటే ప్రజల్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నారు లేబర్ ఉన్నారు మిడిల్ క్లాస్ ఉన్నారు అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నారు అన్ని రకరకాల అలాగే రైతులు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు వీళ్ళు ఇచ్చేటటువంటిది బెనిఫిట్ రాష్ట్రంలో ఎంత పర్సంటేజీకి అందుతున్నది నెంబర్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మీరు ఇల్లు కట్టారండి మరుగుదొడ్ లేదు దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలిగా నీళ్లు కావాలిగా పడుకోవడానికి మంచాలు ఇన్ని ఏర్పాటు చేయాలిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మేము డెవలప్ చేశాము అని అంటే ఉపయోగం ఉన్నదా నెంబర్ వన్ నెంబర్ టూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సఫర్ అయ్యారు ఎట్లా అంటే మీరేం చెప్తున్నారంటే ఒకే కోణం బ్యాంకులో డబ్బులు పడినాయి కదా అని ఇండివిజువల్ బెనిఫిట్ బెనిఫిట్ వ్యక్తిగతంగా నగదు ఎవరికైనా సరే వ్యక్తిగత బెనిఫిట్ అనేది ఎవరైనా చూస్తారు మీరు చెప్పిన దాన్ని ఎంతవరకు అంగీకరిస్తానంటే నేను ఇవాళ ప్రజల్లో ఒక రకమైనటువంటి మార్పు వచ్చింది ఆ మార్పు ఏమిటంటే నాయకులు రాజకీయ నాయకులు తీసుకురానివ్వండి లేకపోతే సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మారుతూ ఉండనివ్వండి ఇదివరకు సొసైటీలో ఒక మన ఊరు ఉన్నది గ్రామానికి బడి వచ్చిందా రోడ్డు వచ్చిందా లేకపోతే స్కూల్ ఇంకోటి ఏదన్నా వచ్చిందా అనే ఒక కామన్ డెవలప్మెంట్ చూసేవాళ్ళు ఎవరు మా ఊరికి ఏం చేశారు ఇవాళ వ్యక్తిగత ప్రయోజనం చూస్తున్నారు అనేటటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేయటం కోసం ప్రజల ఆలోచనని పూర్తిగా స్వతంత్రమైనటువంటి ఆలోచన లేకుండా చేయటం కోసం చేస్తున్నటువంటి విధానం అంటే ప్రజల్లో సంక్షేమ కార్యక్రమాలు చేయొద్దని కాదు మేము ఉద్దేశం సంక్షేమం వాళ్ళ యొక్క పురోభివృద్ధికి ఉపయోగపడాలి సంక్షేమం పేరుతో కట్టుబానిసలను చేయకూడదు ప్రజలనే కారణం ఏంటంటే తప్పనిసరిగా సమానమైనటువంటి స్టేజ్లో ప్రజలందరూ లేరు కాబట్టి సంక్షేమం ఒక భాగం అయితే దానికి తగిన అభివృద్ధి రెండో భాగం ఈ రెండు సమంగా నడిచినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వమైనా అయినా నడుస్తుంది సంక్షేమమే ఉండి అభివృద్ధి లేకపోతే పడిపోతుంది ప్రభుత్వం అభివృద్ధి ఉండి సంక్షేమం లేకపోతే నష్టపోతారు ఈ రెండు రెండు కళ్ళుగా పెట్టుకుని పని రాష్ట్ర ప్రభుత్వం సర్వైవల్ అవుతుంది అందుకే నేను మీకు చెప్పాను సంక్షేమం పేరుతో అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారు చ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండగా సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేశారు అందువల్ల ఎప్పుడు కూడా ఇలాంటి లోటుపాట్లు రాష్ట్రంలో సంక్షోభాలు ఏర్పడలేదా ఇక్కడ ఎప్పుడైతే బ్యాలెన్స్ లేకుండా చేస్తున్నారో ఒక స్పష్టమైన విధానం లేకుండా రాజకీయ ప్రయోజనాలు అటు ఆలోచించి ఓట్ బ్యాంక్ రాజకీయాలనే పరిగణలోకి తీసుకొని చేస్తున్నారో దానివల్ల రాష్ట్రంలో ఈ రోజున అధోగతి పాలైపోయింది దాని ఇవాళ సంక్షేమం పేరుతో ఎన్ నేను అందుకు ఇందాక చెప్పాను చంద్రబాబు గారు నా టైంలో ఎంత ఖర్చు పెట్టారు మీరు ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు తీస్తే మీరు చేస్తున్నది తక్కువ అనేది తెలుస్తుంది అది నేను వాళ్ళకి చెప్తున్నాను నేను మీరు బహిరంగంగా మీరు ప్రకటించండి సంక్షేమం పేరుతో అప్పులు తెచ్చి దుర్వి దుర్వినియోగం ఎక్కువ చేస్తున్నారు ప్రజలకు పనిచే అందుకనే ఇన్ని వేల కోట్లు అప్పు చేశారు కదా ఇవాళకి పబ్లిక్ డెట్ మొత్తం రాష్ట్రంలో ఎంత ఉందని తెలుసా అండి మొత్తం ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు దాంతో కూడా చేసి ఆరు లక్షల డెబ్భై రెండు వేల కోట్లు చిల్లరి సుమారుగా కరెక్ట్గా కదా సుమారుగా ఉన్నది అది ఏడు లక్షల కోట్లకు వెళ్ళిపోతుంది ఎందుకనంటే మొన్న ముఖ్య ప్రధానమంత్రి గారిని కలిసి నలభై రెండు వేల కోట్లు లోన్కి రెస్టోర్ చేయమని చెప్పి ఈయన రిక్వెస్ట్ అడిగి వచ్చినట్టుగా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు అది ఆయన ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా ఉన్నది మేము చూస్తే ఆ నలభై రెండు వేల కోట్లు కూడా ఇవన్నీ వచ్చి యాడ్ అయితే ఏడు వేల కోట్లు దాటిపోతుంది మూడేళ్ళకే మూడు వేలకి ఏడు వేల కోట్లు అప్పు రాష్ట్రంలో ఉంటే ఈ మనిషి తలసరి ఆదాయం ఎక్కడ ఉంటుంది జీడిపి ఎక్కడ డెవలప్ అవుతుంది జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి అప్పు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు తప్ప సంపదను డిస్ట్రిబ్యూట్ చేయట్లే మీరు ఇది ఎలా ఉంటుందంటే ఉమ్మడి కుటుంబంలో తండ్రి అప్పులు పాలు చేసి అప్పులు కొడుకులకు పంచెల్లితే ఎలా ఉంటుంది తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తులని కొడుకులకు పంచెల్లితే కుటుంబాలు ఎలా ఉంటాయి ఆ రెండితి తేడా మీరు చెప్పింది చాలా పర్ఫెక్ట్గా దీన్ని అంటే జనం ఆలోచిస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి అని కాదు ఎక్కడైనా సరే ఎక్కడ ఏ గవర్నమెంట్ అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే ఆ థింకింగ్ మీరు చెప్పిన పాయింట్ని కరెక్ట్గా అనలైజ్ చేసుకోగలిగితే పాలకులు ఏం చేస్తున్నారు ఎందుకు పంచి పెడుతున్నారు రాష్ట్రం వెళ్ళబోతుంది మన భవిష్యత్తు ఏంటి అనేది ఖచ్చితంగా ఆలోచిస్తుంది